ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నా వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీ అభ్యర్థి మంద జగ్రధరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేను కూడా మండల స్థాయి నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జగ్రధరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనే ఈ నియోజకవర్గం రెండవ పెద్ద నియోజకవర్గమని, కాబట్టి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని సుమారుగా 40 దినాలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి పుష్పాల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడూరు బలరామరెడ్డి, సీనియర్ నాయకులు వేమిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నా పేరు గూడూరు బలరామరెడ్డి అండి. నేను చోటూరు గ్రామ కన్వీనర్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఈ పాదయాత్ర ఇక్కడ కొనసాగిస్తున్నారండి. మా నియోజకవర్గం మొత్తం ఊరు తిరుగుతానని చెప్పేసి మా ప్రతి గ్రామానికి తిరుగుతున్నారండి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి రాసిన ప్రకారం ప్రతి ఒక్కరికి కుల మత భేదం వర్షం లేకుండా పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు గారు శాసనసభ్యులు తెలుసుకుంటున్నారండి. దాని కొరకు ఆయన వెనకాల నుండి నడుస్తామని సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పుప్పాల సుబ్బారావు అండి. మాది చెంగుటూరు గ్రామం. నేను ఎంపీటీసీగా పోయిన సంవత్సరం చేశాను. పోయిన 5 ఏళ్ళు మళ్ళీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాను. పోతే మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారము 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ప్రతి గడపకి పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా తిరుగుతున్నాము. ప్రతి గ్రామానికి మా నియోజకవర్గం వచ్చేవాడికి పెద్ద నియోజకవర్గం అండి మాది. అందుకనే మా ఎమ్మెల్యే గారు ఎక్కువ రోజులు సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు చేసినా కానీ మాకు సరిపోదని మా ఎమ్మెల్యే గారు ఇంకా ఎక్కువ రోజులు పొడిగించుకొని ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ప్రతి సంవత్సరం ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తానని మా ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో అన్నీ చేస్తాను. జనాన్ని సంక్షేమ పథకమే అందించడమే నా ధ్యేయం. నేను రాజకీయం కోసం కాదు ప్రజల క్షేమం కోసమే నేను వచ్చాను అని మా ఎమ్మెల్యేలు గర్వంగా చెప్పుకుంటున్నారు. సీఎం గారు ఏదైతే మాట్లాడుతున్నా అదేవిధంగా ప్రజల కొరకు అన్నీ చేస్తానని మాట ప్రకారము ప్రతి గ్రామంలో మీకు కావలసిన వసతులు క్రమేణా సంచల. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర గతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజల కష్టాలు ఏ విధంగా అయితే తెలుసుకున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు 10 రోజుల కార్యక్రమమే కాకుండా 2 నెలల పాటు మైలవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఆయన ప్రతిరోజు రోజుకి 4 ఊళ్ళు 3 ఊళ్ళు టార్గెట్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి సందు ప్రతి బజారీ ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఆయనే స్వయంగా తెలుసుకొని అవన్న వాళ్ళకి వెంటనే పరిష్కారం అయ్యే మార్గంగా ఆయన చర్యలు తీసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామాన కూడా ఎంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పేసి శాసనసభ్యుడి గారికి వాళ్ళ ఎంతో ఆనందంతో తెలియజేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రతి గ్రామంలో కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ప్రజలు ఈరోజు ఉన్నారు. దయచేసి మేము కూడా కృష్ణప్రసాద్ గారి సారథ్యంలో ప్రతి గడపకి వెళ్ళి నేను ఈరోజు జీకొండూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను కూడా తనతో పాటు మా నాయకుని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం ప్రతి గడపకి వెళ్ళి నాయకులకి సపోర్ట్గా ఉండి మేమందరం కూడా మా మండల నాయకులందరితో కలిసి ఏకభావంతో అందరం కూడా కలిసి ప్రజల సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించే దిశగా మేమందరం కూడా శాసనసభ్యులు గారు వెంట ఉండి నడుపుతున్నాము. మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్నటితో పాదయాత్ర చెప్పినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆగినా కానీ మరలా ఈరోజు నుంచి మా శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ గారు
చేపట్టినటువంటి ప్రతి పాదయాత్రలో కూడా మేమందరం కూడా పాల్గొని జయప్రదం చేసే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్ లాలీ కృష్ణప్రసాద్ గారి నాయకత్వం. నేను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని వెళ్ళి ప్రతి బజార్ తిరిగి అభివృద్ధి పరంగా ఎక్కడైనా లోటుపాట్లు నేను నా కళ్ళతో చూసి రాబోయే రోజుల్లో మరింతగా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకోవడం కోసం నేను నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు 16వ తారీఖుతో రాష్ట్రంలో ఆంధ్ర పాదయాత్రలు ఉంచుతూ ఉన్నాయి. కానీ కొంతమందిని ఎవరైతే నియోజకవర్గం అంతా తిరగాలనుకున్నామో వాళ్ళని చేస్తాను. నేను ఆ రకంగా వచ్చే నెల 21వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వరకు కూడా ఈ పర్యటనలు నిరంతరం పెట్టుకున్నాను. తప్పకుండా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా మైలవరం నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.